హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షబీర్ సార్. ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవి రిలీజ్ అవ్వడానికి దాదాపు ఒక 4-5 నెలలైతే టైం అయితే ఉంది. ఇప్పటి నుంచి మనం కానీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే అప్పటి వరకు మనం ఖచ్చితంగా జాబ్ కొట్టేటటువంటి ఛాన్సెస్ అయితే మనకి 99.999% అయితే ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు తమ ప్రిపరేషన్ని ముందు వరకు తీసుకుని వెళ్ళండి. చాలామంది వ్యక్తులు తెలియజేసుకుంటున్న విషయం ఏంటంటే కామెంట్ల రూపంలో నోటిఫికేషన్ చాలా కష్టం సార్, అక్కడ ఉద్యోగులను మేమైతే అడిగాము, నోటిఫికేషన్ రావడం లేదు, మీరు ప్రిపేర్ అయ్యి కూడా చాలా వేస్ట్ అవుతుంది, వేరే జాబ్ ఏమైనా ఉంటే చూసుకోండి అంటున్నారు. వేరే జాబ్ ఉందా లేదా పక్కన పెట్టండి ఫ్రెండ్స్, వాళ్ళకేం తెలుసండి, అక్కడ జాబులు మాత్రమే వాళ్ళు చేస్తారు. అర్థమవుతుందా? టూ టైప్స్ ఉంటాయి. నాకు జాబ్ వచ్చేసి చాలు, నేను మాత్రం బాగుంటే చాలు అనుకునే వాళ్ళు ఉన్నారు. నేను బాగుండాలి, అందులో నేను ఉండాలి అని చెప్పి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనేటటువంటి క్యారెక్టర్ కలిగిన పర్సన్ చాలా తక్కువ మంది ఉంటారండి. కాబట్టి మీరు వాళ్ళ యొక్క ఉచ్చులో పడకుండా, వాళ్ళు చెప్పేటటువంటి కళ్ళబుల్లి మాటలు మీరు పడకుండా, మీ టైంని మీరు వేస్ట్ చేసుకోకుండా ఖచ్చితంగా మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనేటటువంటి నానుండి మీ జీవితాల్లో మీరు అప్లై చేసుకొని ఖచ్చితంగా మీరు చదువుకుంటూ ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వస్తుంది, ఓకేనా? లేదు ఒక్కసారిగా నోటిఫికేషన్ ఇచ్చి చదువుకుందాంలే అనుకున్నట్లయితే అది మీ భ్రమ, ఓకే? కాబట్టి ఫ్రెండ్స్, మీ యొక్క ప్రిపరేషన్ని మీరు కంటిన్యూ చేస్తూ ఉండండి, ఓకేనా? నా చిన్న ప్రయత్నం నేనైతే చేస్తూ ఉంటాను. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న లేదా వింటున్నటువంటి వాళ్ళు మీకు అవసరం లేదంటే వినొద్దండి, ఓకేనా? మీకు యూస్ కాదు అంటే మీరు వదిలేసేయండి, అంతే తప్ప ఇతరులను డిక్రీజ్ అయితే చేయొద్దు. నెగిటివ్ కామెంట్స్ చేసి చదివేటటువంటి వాళ్ళని కూడా మీరు వాళ్ళని పాడు చేయొద్దండి. దయచేసి మీ అందరిని నేను మనస్ఫూర్తిగా అర్థిస్తున్నాను. మీకు అవసరం లేదంటే వినొద్దు. ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు వింటారు ఖచ్చితంగా, ఓకే? రైట్, డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్దామండి. ఈ సెషన్ సంబంధించి 74వ బిట్టు, మొదటి బిట్టు, పడ్డలు తొలిసారి ఎదకు రావడానికి చేరవలసిన శరీర బరువు ఎంత? 74వ ప్రశ్నకు సరైన సమాధానము ఆప్షన్ ఉండండి. 250 కేజీల నుంచి 320 కేజీల వరకు బరువు కానీ పడ్డలు కానీ వచ్చినట్లయితే అవి ఎదకైతే వచ్చేటటువంటి ఏజ్ వచ్చి వచ్చేసినట్టు, ఓకేనా? 75వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో జున్ను పాలకు ప్రత్యామ్నాయం ఏది? 78వ ప్రశ్నకి 75వ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 4 అండి. కోడిగుడ్డు పచ్చసన మరియు ఆముదము, గోరువెచ్చని నీళ్లు మరియు పాలు అనేటటువంటిది సరైన సమాధానం అవుతుంది, ఓకేనా? 76వ ప్రశ్న, జతపరచండి, ఓకేనా? కావింగ్ అంటే ఆవులకు సంబంధించి, లాంబింగ్ అంటే గొర్రెలకు సంబంధించి, ఫారింగ్ అంటే పందులకు సంబంధించిందండి, ఓకేనా? రైట్, 76వ ప్రశ్న మనం చూసుకుని సరైన సమాధానం ఆప్షన్ 1 అవుతుంది, ఓకేనా? మేకర్ అనేటటువంటి కిడ్డింగ్, ఓకే, పందులు అనేటటువంటి ఫారోయింగ్ 5, హైపరైజింగ్, ఓకేనా? అదేవిధంగా ఆవులంటే కావింగ్, గొర్రెలు వచ్చేసి మనకి ఫారోయింగ్ ఇచ్చున్నాడు, ఓకేనా? ఆ తర్వాత డీవార్మింగ్ అనేటటువంటిది లాంబింగ్ అయితే చేస్తాం, రైట్, ఓకేనా? కొన్నిసార్లు క్వశ్చన్ రావు వచ్చేటటువంటి విధానాన్ని బట్టి ఆన్సర్ కూడా మారుతూ ఉంటుంది, ఓకే? రైట్, 77వ ప్రశ్న, భారతదేశంలో ఎత్తైన గొర్రె జాతి ఏది? 77వ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 2 నెల్లూరు జాతి, ఎత్తైన గొర్రె జాతి. పొట్టి జాతి అనగానే మనము పొంగునూరు అని పెట్టేయచ్చు, ఓకేనా? రైట్ అండి. 78వ ప్రశ్న, ఎక్కువ సంఖ్యలో ఆడగొర్రెలు ఎదకు వచ్చే సీజన్ ఏది? 78వ సరైన సమాధానం ఆప్షన్ 2 వర్షాకాలం అండి, ఓకేనా? 79వ ప్రశ్న, గొర్రెల్లో చూడికాలం ఎంత? రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, 1 and 2, అంటే 5 నెలలు మరియు దాన్ని రోజుల్లో చూసుకున్నట్లయితే 150 రోజులు అవుతుంది, ఓకే? 80వ ప్రశ్న, మేకలలో ఈనే ప్రక్రియని ఏమంటారు? 80వ ప్రశ్నకు సరైన సమాధానము కిడ్డింగ్, ఓకే? 81వ ప్రశ్న, 20 ఆడగొర్రెలకు కావలసిన షెడ్ స్థలము ఎంత? ఆప్షన్ 300 చదరపు అడుగులు, ఓకే? 82వ ప్రశ్న చూసుకున్నట్లయితే విత్తులు కొట్టిన గొర్రె పొట్టేలును ఏమంటాము? 82వ ప్రశ్నకి సరైన సమాధానము వెదర్ అంటాము, ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ గాయ్స్, ఓకే? రెస్ట్, 83వ ప్రశ్న, గొర్రెలను మేపు పచ్చిక బేళ్లకు అనువైన పశుగ్రాసం ఏది? 83వ ప్రశ్న సరైన సమాధానం ఆప్షన్ 2 స్టెలో, ఓకే? ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్.
84వ ప్రశ్న, మందలో 100 ఆడ గొర్రెలకు కావలసిన గొర్రె పొట్టేళ్ల సంఖ్య ఎంత? 100 ఆడ గొర్రెలకు ఎన్ని పొట్టేలు కావాలి? 84వ ప్రశ్న సమాధానం ఆప్షన్ 1 అంటే 5. ఓకేనా? 85వ ప్రశ్న, 85వ ప్రశ్న అండి, మేకలలో ఉండే ప్రత్యేకమైన మేత వేయు పద్ధతి. 85వ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 2, బ్రౌజింగ్. ఓకే. 86వ ప్రశ్న, గొర్రె పిల్లలకు మొదటిసారి నట్టల నివారణ మందులు ఏ వయసులో పట్టించాలి? 86వ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 4, 15 రోజులు. ఓకే. 87వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో పాలకు పనికి వచ్చే మేక జాతి ఏది? 87వ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 2, జమునాపరి. ఓకే. 88వ ప్రశ్న, నెల్లూరు జాతి గొర్రె పిల్లల్లో రోజువారీ పెరుగుదల? 88వ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 2, 120 గ్రాములు. ఓకే. 89వ ప్రశ్న, భారతదేశంలో గొర్రెల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉంది? 89వ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 2, 2వ స్థానంలో అయితే ఉంది. ఓకేనా? గొర్రెల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోని 2వ స్థానంలో ఉంది. 90వ ప్రశ్న, ఆడ గొర్రె తోక మరియు పెరీనియం చుట్టూ ఉన్న ఉన్నిని తొలగించుటను ఏమని పిలుస్తారు? 90వ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 2, రింగ్ రింగ్ అంటాము. ఓకే. 91వ ప్రశ్న, గొర్రెల డ్రెస్సింగ్ పర్సంటేజ్ ఎంత? గొర్రెల డ్రెస్సింగ్ పర్సంటేజ్ ఎంత అంటే ఆప్షన్ 2 అండి, 50% గొర్రెల పర్సంటేజ్ అయితే ఉంటుంది. సగానికి సగం, బొచ్చు అంతా చెత్త చెదరం అంతా పోగానే మనకి మాంసం వచ్చేసి 50% వస్తుంది. 92వ ప్రశ్నకు సరైన 92వ ప్రశ్న అండి, ఈ సెషన్ సంబంధించి 92వ ప్రశ్నకు సరైన సమాధానము ఆప్షన్ 1 అవుతుంది. ఓకేనా? దానికి సంబంధించి నేను మీకు ఆన్సర్ వచ్చేసి నెక్స్ట్ వీడియోని చూపిస్తాను. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ గాయస్. విల్ మీట్ నెక్స్ట్ వీడియో, మోర్ దెన్ ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్, గన్ షాట్ క్వశ్చన్స్తో మళ్ళీ మనము నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకే, అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్.